క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. వాక్యము లోతునకు మనం ప్రయాణం చేసే సమయము ఆసనమైంది. మరి వాక్యపు లోతునకు బయలుదేరుదాం. ఒక వాక్యము పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్తలో 7వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను, మీరు బైబిల్ తెరిచి చూడండి. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు. మహాగ్నుడవైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి, నీకే స్తుతి నాయనా, స్తోత్రములు. ఈ మాటలు మీరు ఆ కొండ మీద ప్రసంగంలో ఆనాడు జనరేషన్తో మీరు మాట్లాడారు. ఈనాడున్నటువంటి నిబిడలమైన మాతో మరి ముఖాముఖిగా మాట్లాడండి. మీ మెల్లని స్వరము మాకు వినిపించండి. పరిశుద్ధాత్మదేవుడా, మా మంచి బోధకుడవై బోధించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ మరొకసారి వందనాలు. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగం, ప్రభు తన సువార్త మజిలీలో ప్రసంగం చేస్తూ 3 దినాలు సభలు పెట్టి 3వ దినమున ఈ మాటలను మనకి మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు జనరేషను 3 దినములు అన్నపానములు మరచి దేవుని మాట విన్నారు. మన యేసు ప్రభుల వారి మాట వింటూ తన్మయం చెందారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము బ్రతికిస్తుంది. దేవుని వాక్యము మనలను నడిపిస్తుంది. దేవుని వాక్యము మన జీవితాలను మార్పు చేస్తుంది. దేవుని నోట నుండి ప్రతి మాట మనల్ని బ్రతికిస్తుంది. మన జీవన సరళి సమస్తమును, మన స్థితిగతులను మార్చగల శక్తి దేవుని నోట నుంచి వచ్చు మాట. ఆయన మాట్లాడుతూ ఈ 3 దినాల సభలలో 3వ దినము ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే మనం చదువుకున్న వాక్యం, కాబట్టి ఈయన మాటలు విని. ఏ మాటలు? అంతకుముందు ఏం చెప్పాడు? ఫస్ట్ మెసేజ్లో ఫస్ట్ రోజు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, ఇవన్నీ మాట్లాడాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఈ ధన్యకరమైన మాటలతో ఆయన నోరు తెరిచి బోధించాడు. ఎక్కడ? కొండ మీద. ఈ కొండ మీద శ్రేష్టమైన మాటలు మాట్లాడటానికి కారణం ఏంటంటే ఆ ప్రాంతముల వారంతా ఆ కొండ మీదకి రావటం జరిగింది. వారికి బహుశ్రేష్టమైన మాటలను బోధించడం ప్రారంభించాడు. మొదటి రోజు ఆ విధంగా బోధించి 2వ రోజున కూడా చాలా అద్భుతమైన మాటలను మాట్లాడాడు. 2వ రోజు కూడా చాలా అద్భుతమైన మాటలను మాట్లాడాడు. తర్వాత 3వ రోజుకు వచ్చేలేకే లాస్ట్ మాటలు మాట్లాడుతూ ఈ యొక్క బుద్ధిమంతుని ఇల్లును గురించి మాట్లాడాడు. బుద్ధిమంతుని ఇల్లు, ఈనాటి అంశము బుద్ధిమంతుని ఇల్లు. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సోదరులారా, మనము బాగా మన హృదయము అన్వేషణలో ఉండాలి. మన సెవులు దేవుని వాక్యము వింటూ ఉండాలి. అప్పుడు మనకేమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. మనకు అర్థమయ్యే రీతిగా మన హృదయానికి కావలసినటువంటి ఆ వాక్యం ఉందే జీవవాక్యం మనకు వస్తుంది. కానీ బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. చూసారా, బుద్ధిమంతుడు జ్ఞానయుక్తంగా ఉంటాడు. ఎప్పుడు మాట మాట్లాడినా, అతను ఏమి చేసినా
ఎటు వెళ్తున్నా బుద్ధిమంతుడు అన్వేషణ చేస్తాడు. బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా మరి బుద్ధిహీనతల సహవాసం చేయడు. బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకంగా ఉంటాడు. అయితే ఇక్కడ వాస్తవంక బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. బండ మీద, బండ అనగా క్రీస్తు. ఇతను బుద్ధిమంతుడైతే క్రీస్తులో ప్రయాణం చేస్తాడు. ఎప్పుడు కూడా బుద్ధిమంతుడు దేవుని కొరకు అన్వేషణ చేస్తాడు. ఇంకొక దాని కొరకు అన్వేషణ చేయడు. ఇంకొక ఆలోచన ఉండదు. ఇతని స్థితి మొత్తము క్రీస్తు అనే బండ మీద ఆనుకొని అతని ఆ బండ మీద నిలిచి ఉంటాడు. క్రీస్తు అంటే మనకు తెలుసు, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుణ్ణి అత్తుకొని ఆ బండ మీద నిలిచి అతను ఏమి మాట్లాడినా సరే క్రీస్తుతో మాట్లాడతాడు, క్రీస్తులో నుంచి మాట్లాడతాడు. కనుక ప్రియ సంగమ, ఆ మాటలు బ్రతికిస్తాయి. మనం మాట్లాడే ప్రతి మాట దేవుని యొక్క మాటై ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే సఫలీకృతం అవుతుంది. ఆ మాటకు విలువ, ఆ మాటకు గర్వం, మరి మా మహిమైశ్వర్యమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి. ఆ మాటలు మహత్తరమైన మాట, ప్రభు మాట. ప్రభు మాటే మనం మాట్లాడాలి. బుద్ధిమంతుడు ప్రభు మాటే మాట్లాడతాడు. బండ మీద నిలిచాడు కాబట్టి, క్రీస్తు అనే బండ మీద నిలిచాడు కాబట్టి, ఆయన సన్నిధిలో నిలబడ్డాడు కాబట్టి ఏం మాట్లాడినా క్రీస్తును పోలి మాట్లాడతాడు. అపొస్తలుడైన పౌలు గారు అంటాడు కదండి, నేను క్రీస్తును పోలి నడుచుకుని ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అంటాడు. చూడ ఎంత శ్రేష్టమైన ఉపదేశము. ఇక్కడ గమనించాలి, క్రీస్తును పోలి నడుస్తున్నాడంట ఆ పౌలు గారు. క్రీస్తు అంటే బండ, బండ మీద నేను చెక్కబడ్డాను, నిలవబడ్డాను, అందులో నుంచి నేను పక్కకెళ్ళే స్థితిగతులు లేవు. ఆయనే నాకు సమస్తం అంటాడు పౌలు గారు. అందుకే ఎవరైతే క్రీస్తు అనే బండ మీద తన గుడారాన్ని, ఇల్లు అనే గుడారాన్ని నిలుపుతాడో, క్రీస్తు అనే బండ మీద తన గుడారాన్ని ఎవరైతే నిలుపుతారో వారిలో నుంచి దేవుని మెల్లని స్వరము వినబడుతుంది, దేవుని వాక్యం ప్రజలింపబడుతుంది, ఆ శ్రేష్టమైన ఈవులు బయటకు వస్తాయి, ఆ మాట బ్రతికించబడుతుంది ఒక వ్యక్తిని, బాగు చేస్తుంది ఒక వ్యక్తిని. ఎట్టి స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు ఆ మాటలు బ్రతికిస్తాయి, ఆ మాటలు ఆదరిస్తాయి. ఆ మాటలో ఉన్న పవర్, క్రీస్తులో ఉండి ఏ వ్యక్తి అయితే మాట్లాడతాడో, క్రీస్తు బండ మీద నిల్చుని ఎవరైతే మాట్లాడతారో, ఆ వాక్కులు ఆత్మల రక్షించడానికి ఉపయోగపడతాయి, ఆత్మలు రక్షింపబడతాయి, ఆత్మ రక్షణ కొరకు ప్రయాసపడతాయి. ప్రియ సంగమ, గమనించాలి వాక్యాన్ని, గ్రహించాలి. ఈ ఉపదేశము నా ప్రభువు మాట్లాడింది ఏంటంటే, క్రీస్తు అనే బండ మీద నీ ఇల్లు కట్టుకో, క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడు. నీ పునాది ఎలా ఉండాలంటే క్రీస్తులో ఉండాలి. నీ పునాది ఎక్కడ ఉండకూడదు, బండ మీద ఉండాలి. క్రీస్తు అనే బండ మీద నీ పునాది ఉండాలి. ఈ మాటలను ఆ మూడవ ప్రసంగంలో, ఆ మూడవ దినమున ప్రభు మాట్లాడుతూ ఈ ఉపదేశం చేశాడు. చేస్తూ బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును, బుద్ధిమంతుడైతే ఈ విధంగా నడుచుకుంటాడు, దేవుని కలిగి జీవిస్తాడు, దేవుల్లో విలీనమవుతాడు, దేవుని యొక్క సొత్తుగా మార్చబడతాడు, అతను సమస్తము విసర్జిస్తాడు, అతను జీవన సరళి అంతా క్రీస్తులో విలీనమై ఉంటుంది, క్రీస్తులో అతను దాగి ఉంటాడు. ఎప్పుడు ప్రభువునే మహిమపరుస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తులు మన సమాజాలకు, సంఘాలకి,
మన దేశానికి రాష్ట్రాలకు ఎంత ఉపయోగమో తెలుసా? అలా ఉపయోగం. అటువంటి వ్యక్తులు క్రీస్తును పోలిన వ్యక్తులు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, అది దేవుని మాటలు విని చేస్తున్నటువంటి నా ప్రియ సోదరుడు ఆ సోదరి, నీ పునాది ఎక్కడుందో తెలుసా? బండ మీద ఉంది, కదలించబడవు. ఎన్ని నీకు మీద సోదరులు సంపాదించినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, కష్ట నష్టాలు ఏర్పడినా నీ పునాది కదలించబడదు. కారణం, బండ మీద, క్రీస్తు అనే బండ మీద నిలిచి ఉన్నావు. ఆయన సన్నిధిలో నువ్వు స్థిరముగా నిలిచి ఉన్నావు. క్రీస్తు అనే పునాది మీద నువ్వు కట్టబడ్డావు. భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకో తెలుసా? ఇక్కడ రాయబడిన వాక్కులో ఏమున్నాయంటే, ఇక్కడ రాస్తూ అంటాడు, పోలి ఉన్నాడు, వాన కురిచను, వరదలు వచ్చను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను. ఏ ఇల్లు? ఏ ఇల్లు? లోకమనే పరమైన ఈ ఇల్లు కాదు, నీ దేహం అనే ఇల్లు, నీ గుడారం. నీ మీ గుడారములో ఈ వానలాంటి శ్రమలు కానీ, ఈ వ్యాధులు కానీ, లేకపోతే కుదరి రోగము కానీ, ఇంకా నీ దేహముపై, నీ గుడారముపై కొట్టినను అది ఎక్కడుందో తెలుసా? దాని పునాది క్రీస్తు అనే బండ మీద ఉంది. క్రీస్తు అనే బండ మీద ఉంది. చెక్కు చెదరదు, నీ దేహానికి ఏ జబ్బు రాదు, నీ హృదయానికి ఏ వ్యాధి రాదు, నీ అవయాలకి ఏది వ్యాధి రాదు. నీ సారము ఎదజల్లుతుంటుంది. పరిశుద్ధాత్మ శక్తిలో ఈలమై ఆత్మ స్పిరిట్ పెజ్జలింపబడుతుంటుంది. పరిశుద్ధాత్ముడు నీ చుట్టూ కంచె ఉంటాడు, ఏ దుష్టుడు నిన్ను ముట్టుకోకుండా, ఏ అపవాది నిన్ను తాకకుండా, ఏ దురాత్మ శక్తులు, చీకటి అంధకార శక్తులు నిన్ను ఆవరించకుండా పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరించి ఉంటాడు. ఈ వానలంటే ఏమనుకుంటున్నారు? శ్రమలు. వానలు కురిసి వరదలంటే వరదలు పొంగుతుంటే శ్రమలు, శోధనలకు కారణం ఇవన్నీ. గాలి విసిరి అంటే దాని అర్థం ఏంటి? నీ మీదికి హఠత్తుగా ప్రమాదాలు ఏమన్నా వస్తే తప్పిస్తాడు దేవుడు, తొలగిపోతాయి పక్కకి, నీ అంచుల దాకా వచ్చి పక్కకి వెళ్ళిపోతాయి. నా ప్రియ నేస్తమా, లోతైన సత్యం, లోతైన భావన, సారం ఇది, చీర్ణించుకునే ఈ సారం ఇది. దేవుని వాక్కు, దేవుని మాటలు, మన యేసయ్య మాటలు నిత్య జీవపు ఊటలు. మనము ఇనుట తోడనే విశ్వాసం కలుగుతుంది. ఇనుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ మాటలలో ఉన్న మకరందం, సీతాకోక చిలుక పువ్వులలోని మకరంధాన్ని స్వీకరించిన రీతిగా, ఎప్పుడైతే యేసయ్య మాటలు మనం విని, వాక్యము విని, హృదయంతో అన్వేషణ చేసి చేర్చుకోగలిగితే, ఆ మాటలను గుండెల నిండా నింపుకోగలిగితే, ఇక నీకు తిరుగులేదు. నీ ఇల్లు ఎక్కడుందంటే బండ మీద ఉంది. నువ్వు బుద్ధిమంతుడవు, బుద్ధిమంతుడవు, నువ్వు బుద్ధిమంతుడవు. ఈ ఆలోచనలన్నీ జాగ్రత్తగా మనము చేపట్టినట్టయితే, మన గుడారం అనే ఇల్లు చెక్కు చెదరదు. ప్రైజ్ లార్డ్. ఎక్కడ ఏ వ్యాధి రాదు, ఏ ఇబ్బందులు రావు, ఏ శ్రమలు రావు, ఏ శోధనలు రావు, ఏ కష్టాలు రావు, ఏ నిష్ఠూరము ఉండదు. నిత్యానందం, నిత్యానందం
నీ గృహములో నిత్యానంద సునాద గీతములు వినపడతాయి. నీ ఈ యొక్క గృహములో నుంచి నిత్యము దేవుణ్ణి స్తుతిస్తావు, ఆరాధిస్తావు, ఎలుగెత్తి దేవుణ్ణి మహిమపరుస్తావు. ప్రార్థన ధూపము వెలుగుతుంటుంది నీ హృదయంలో, జ్వాల ప్రజ్వలింపు పడుతుంటుంది. అందుకే ప్రభు ఈ మాటలు మాట్లాడాడు. బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. తన ఇల్లు అంటే తన దేహం, తన కుడారం. ఇల్లు కట్టేటప్పుడు ఎన్ని మెటీరియల్లు ఉపయోగిస్తావో, నా ప్రభు ఇల్లు కట్టేటప్పుడు కూడా అన్ని మెటీరియల్లు ఉపయోగించాడు. కావాలా తెలుసా? ఎన్ని అర్థమవుతున్నాయా? గమనిస్తున్నావా? నా ప్రభు ఈ లోకంలో మనం ఇల్లు కట్టేటప్పుడు ఏమేమి మెటీరియల్ ఉపయోగిస్తామో మనకు తెలుసు. అయితే మన ప్రభు, మన నిర్మాణకుడు మనకు కూడా అన్ని అంతకంటే ఎక్కువ ఉపయోగించాడు. సూక్ష్మ నరములు ఉన్నాయి ఇందులో, కాళ్ళు, చేతులు, ముక్కు, ముఖము, కడుపు, లోపల ఆ ఎముకలు, పొట్ట, ఉదరం, ఇవన్నీ మన నిర్మాణకుడు, మన దేవుడు మన తల్లి గర్భములో నిర్మించాడు. ఇది అసలు సిస్సలైన ఇల్లు. ఈ ఇంటిని గురించి మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇల్లు అంటే చాలామంది అనుకుంటున్నారు ఈ ఇల్లేమో ఇడు బుద్ధిమంతుడై బాగా రాడ్ చేసి పునాదులేసి పిల్లర్స్ వేసి ఇలాగ కట్టాడేమో. నానానా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నా ప్రియ సిస్టర్, నీవే ఇల్లు. నా ప్రియ సోదరుడా, నీవే ఇల్లు. నీ ఇంటిని ఎలాగ చక్కి పెట్టుకుంటున్నావో, నీ ఇంటిని ఎలాగ కాపాడుకుంటున్నావో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఇంటిని ఏ విధంగా మలుచుకుంటున్నావో, నీ యొక్క గుడారముని ప్రభు కొరకు, ప్రభు నివాసం కొరకు ఎలా శుభ్రం చేసుకొని పెడుతున్నావో, ఆ క్లీన్ చేస్తున్నావో. ఈ లోకపు ఇల్లును ఎంత శుభ్రం చేస్తాం మనం? ఎక్కడ ఏ వస్తువు పెట్టాలో, ఎక్కడ ఏమి అమరించాలో ఎన్ని నేర్చుకున్నా నువ్వు నీ ఇంటిని నువ్వు ఎందుకు శుభ్రం చేసుకోవట్లేదు? నీ దేహం అనే ఇల్లు, నీ గుడారం, ఆ గుడారాన్ని ఎందుకు శుభ్రం చేసుకోవట్లేదు? చెత్త చెదారం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పాప పంకిలమైన విషయాలు. నీ యొక్క గుడారములో ఏమేమి దాగి ఉన్నాయో ఒకసారి చూసావా? పరిశీలించావా? అన్వేషించావా? ఒక్కసారి గమనించి నీ గుడారాన్ని నువ్వు ఎలా పాడు చేస్తున్నావో గమనించు. నీ గుడారాన్ని ఎంత శుభ్రంగా పెట్టుకుంటున్నావో గమనించు. ఎంత శుభ్రంగా పెట్టుకుంటే ఆ మన ప్రభు నివాసానికి యోగ్యంగా ఉంటుంది. నీ గుడారములో ఏమేమిటో ఉంటే నా ప్రభుకి అవకాశం ఉండదు. నా ప్రభు ఒక్క దెయ్యమును వదలగొట్టి పంపిస్తే ఖాళీగుందని 7 దెయ్యములను ఎంట పెట్టుకొని వచ్చిందంట. తెలుసా? చూసారా? నీ హృదయంలో ప్రభు నివాసం చేయాలా నా ప్రియ సోదరుడు, ఆ సోదరి, అప్పుడే నీవు బుద్ధిమంతుడవు. బుద్ధిమంతుడవు అంటే నీ దేహం అనే ఈ గుడారాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. అందుకే మార్కు గారు కూడా మాట్లాడతాడు ఈ శరీరం గురించి, ఆత్మీయ ఫలముల గురించి, శరీర వీటిని గురించి మాట్లాడాడు కదా. గలతీ పత్రికలు ఆత్మీయ ఫలములు, మార్కు సువార్తలనేమో ఈ శరీరాన్ని గురించి, శరీరంలో ఉన్న వ్యాధుల గురించి. ఎన్ని వ్యాధులు ఉన్నాయి?
ఇవన్నీ మనకు తెలుసు అనుకుంటున్నాం కాదు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి మనకు తెలుసని భ్రమపడవాక మార్చుకో ఇకనైనా నీ మనసు నీ కఠినమైన ఆ హృదయాన్ని మార్చు రియల్ ఫ్యాక్ట్ వాస్తవం సత్యం ఇది మన గుడారాన్ని మనం జాగృత చేసుకోవాలి ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా మనము జాగృత చేసుకుంటే క్రీస్తు అనే బండ మీద మనము నిలబడగలిగితే ఏది మన దగ్గరికి నో రావడానికి వీలేదు ఆపదలు రావడానికి వీలేదు ఇబ్బందులు రావడానికి వీలేదు శోధనలు రావడానికి వీలేదు ఇవన్నీ మనకు సంభవిస్తున్నాయంటే స్వయంకృత అపరాధము మనలో ఉంది నా గుడారములోనే ఉంది నా దేహములోనే ఉంది అని గమనించాలి వాటిని తీసివేసుకోవాలి వాటిని ఎప్పుడైతే మనం తీసేసుకుంటామో క్రీస్తు అనే బండ మీద స్థిరంగా ఇల్లు కట్టుకుంటామో ఇక తిరుగులే ఇక పరలోకమే పరలోక ఆనందం భూలోకములనే దేవుని నివాసం పొందుతాం అంతే నువ్వు చేసే ప్రతి పని దేవుడు ఆశీర్వదిస్తాడు మెయిన్ సూత్రం ఎక్కడుందో కనుగొనాలి మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవాలి మన స్వయంకృత అపరాధమును పెట్టుకొని మాకు దేవుడు ఏం చేశాడని చాలామంది ఈ తచ్చు ప్రశ్నలు వేస్తున్నారు నో నో ప్రియా నా సిస్టర్ నా ప్రియ సోదరుడా మందే స్వయంకృత అపరాధం మన గుడారాన్ని ఎక్కడ కడుతున్నాము ఇక్కడ గమనించినట్లయితే ఇంకొక ఆ బుద్ధిహీనుడు ఎక్కడ కడతాడనేది కూడా మనందరికీ తెలిసిన వాక్యం ఇది దీంతో కొత్త విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకొక వ్యక్తి బుద్ధిహీనుడు ఇతను ఏం చేశాడు ఇసుక మీద కట్టాడు ఇసుక మీద ఇసుక అంటే దాని అర్థము ఎన్నో పనికిమాలిన పనులు చేసిన విషయాలు నువ్వు చూసే చూపులో తప్పులున్నాయి నువ్వు మాట్లాడే మాటలో తప్పులున్నాయి నీ హృదయమంతా ఘోరమైన వ్యాధితో నింపబడి ఉంది ఇది ఇవన్నీ చెడు లక్షణాలు అన్నీ కలిసి ఇసుక ఇసుక అంటే చెడు లక్షణాలు అన్నీ కలిసి దాని మీద కట్టావు నీ గుడారాన్ని నీ ఇంటిని అవునా ఒక్కసారి గమనించు వాక్యం ఆలోచించు నీ దేహమును దేహమును ఎలా పాడు చేస్తున్నావో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నావు ఆ స్థితి ఇసుక మీద కట్టడం అంటే అపరాధముల చేత పాపములు చచ్చి ఆ స్థితిలో ఉండి ఇసుక మీద అయితే ఏమైంది దాని పాటు వానలు గురిసి వరదలు వచ్చి శ్రమలు వచ్చి శోధనలు వచ్చి ఇబ్బందులు వచ్చి కొట్టుకొని పోయి నశించిపోవటమే వాస్తవ ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది ఇది సత్యం సర్వసత్యం నీ స్థితిగతి ఎలా ఉంది నీ పరిస్థితి ఎలా ఉంది నీ జీవితం ఎలా ఉంది క్రీస్తు అనే బండ మీద ఉందా లేకపోతే ఇసుక మీద ఉందా ఈ విషయాలు నీకు గమనించలేకపోతున్నావు గ్రహించలేకపోతున్నావు అన్ని విషయాలు చేస్తూ ఉండి దేవునికి దూరమైపోయి ఉండి ఇవన్నీ నీకు తెలుస్తూ ఉన్నాయి నువ్వు చేసే ప్రతి పని తెలుసు నీకు నీ గుడారాన్ని పాడు చేసి నీ హృదయాన్ని పాడు చేసి నీ అవయవాల్ని పాడు చేసుకొని ఇసుక మీద జీవిస్తున్నావు ఇసుక మీద జీవిస్తున్నావు నీకు అన్ని శ్రమలు వస్తున్నాయంటే అన్ని శోధనలు వస్తున్నాయంటే అన్ని బాధలు పడుతున్నావంటే కారణం ఇదే నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు నీ జీవితంలో ఆ సంతోషం లేదు సమాధానం లేదు ఏమి లేదు దేవుని విడిచిపెట్టి పడేసావు అది ఇసుక మీద కట్టిన బుద్ధిహీనుడు అంటే బుద్ధిహీనుడు అంటే బుద్ధిహీనులు తమ నడతను తామే నిర్ణయించుకుంటారు అతను చేయనిదంతా కరెక్టే అనుకుంటాడు నోనో బుద్ధిమంతుడు చేయనిదంతా సఫలీకృతం అవుతుంది కానీ బుద్ధిహీనుడు చేసిందల్లా కొట్టుకొనిపోతుంది నా ప్రియ దైవజనులారా నా ప్రియ దేవుని సంగమా
నా ప్రియ సహోదరి సోదరులారా, మన పునాది ఎక్కడ ఉంది? బండ మీద ఉందా, ఇసుక మీద ఉందా? బండ మీద ఉంటే ఎల్లన్ గుడ్డు బుద్ధిమంతుడవి, నీకు ఏ స్థితి ఏమి సంభవించదు. నా ప్రభువు నీతో ఉంటాడు. ఇసుక మీద బుద్ధిహీనుడు చేరాని పనులు దుష్కార్యములను చేస్తూ తన గృహ గుడారాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఇంటి ఇసుక మీద గొప్పగా గొప్పలు చెప్పుకుంటున్నాడు. వానలు వచ్చి వరదలు వచ్చి కొట్టుకొని పోయాడు. దాని పాటు చాలా గొప్పది అని బోధించాడు నా ప్రభు. కొండ మీద ప్రసంగంలో మూడవ ప్రసంగంలో లాస్ట్ మాటలలో ఈ మాటలు బోధించాడు. కనుక మనం ఈ మాటలు ఈ వాక్యంలో ఉన్న సత్యమును గమనించాలి, గ్రహించాలి, వాటి ప్రకారం నడుచుకోవాలి. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన విల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. దేవుడు నేర్పించిన ఆన్సరబుల్. కనుక ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు తన మెల్లని స్వరముతో మనతో మాట్లాడాడు. ఈ మాటలు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వించబడునుగాక. ఈ వాక్యం ఫలించి విస్తరించబడునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కనులు మూయండి. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధులా, నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. నాయన, కొన్ని క్రొత్త విషయములు నాయన, మేము ఎప్పుడున్న వాక్యమే, మీరు మాట్లాడిన వాక్కులు, కొన్ని కొత్త విషయాలు మాకు బోధించినందుకు కృతజ్ఞతలు. ఈ మాటలు ప్రతి హృదయము నాయన, వారి హృదయం తాకటానికి కృప అనుగ్రహించండి. మేము ఏ స్థితిలో ఉన్నామో గ్రహించుకోవడానికి కృప దయచేయండి. ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నీ యొక్క సన్నిధి సహవాసంలో నాయన ఒలివ మొక్కల వల్ల ఎదిగే భాగ్యం దయచేయండి. నీ నామ ఘనతకై మేమంతా నాయన సిద్ధపాటు కలిగిన రాజ్య వారసులమై నీ రాజ్య వ్యాప్తికై సిద్ధపడి ఉండటానికి కృప దయచేయమని, ప్రతి కుటుంబాన్ని ఈ యొక్క నాయన వీక్షించిన ప్రతి కుటుంబం, ఈ మాటలు విన్న ప్రతి కుటుంబం ఆశీర్వదించి దీవించుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు.